ప్రభాస్ బాహుబలి సిరీస్తో జాతీయ స్థాయిలో ఇమేజ్ సాధించుకున్నారు. భారతీయ ప్రాంతీయ భాషా ప్రేక్షకుల్లో ఆయనకు తిరుగులేని అభిమానగణం ఏర్పడింది. దీంతో ప్రభాస్ నటించనున్న తదుపరి సినిమా ఏమిటి, ఆయన పారితోషికం ఎంత మేరకు ఉండొచ్చు అనే విషయాలను ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. బాహుబలి సినిమా విషయంలో పారితోషికానికి ప్రభాస్ అంతగా ప్రాధాన్యతనివ్వలేదనేది చెబుతున్నారు. ఎటువంటి లెక్కలతో సంబంధం లేకుండా బాహుబలి సిరీస్ కోసం 5 ఏళ్లు శ్రమించారు ప్రభాస్. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా వచ్చిన గుర్తింపు దృష్ట్యా ఆయనకు తదుపరి చిత్రానికి దాదాపు 30 కోట్లకు పైగా పారితోషికాన్ని తీసుకోబోతున్నారనేది చెబుతున్నారు. ప్రభాస్ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తే భారీ వసూలు సాధించే వీలుంటుందని, దాంతో 25 కోట్ల పారితోషికాన్ని ఆఫర్ చేయడం సబబేనని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. బాహుబలి సిరీస్తో ఒక్కసారిగా నేషనల్ హీరోగా మెరిసిన ప్రభాస్తో సినిమాలు రూపొందించేందుకు పలు అగ్ర నిర్మాణ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.